గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమ ఉత్సవం, తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సెలబ్రేటెడ్ డిజైన్ ఈవెంట్స్ జరిగేందుకు ఇక సరిగ్గా నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అక్టోబర్ 19న టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 ఈవెంట్ జరగబోతోంది. సో మరొక 30 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. సో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వందలాది ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ తమ నామినేషన్స్ దాఖలు చేశారు. జ్యూరీ సభ్యులు వారిలో ఎవరిని విజేతలుగా ఎంపిక చేస్తారనేది మరి కొద్ది రోజుల్లో తేలబోతోంది. ఇక ఈ చక్కటి వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు హృదయ పెద్ద మనసుతో అంగీకరించడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చబోతున్నారు. సో వీరి చేతుల మీదుగా మరింత మంది మహారథుల్ని, అతిథుల్ని, ప్రముఖుల్ని మేము ఆహ్వానించడం జరిగింది. ఇంకా కొన్ని కన్ఫర్మేషన్స్ రావాల్సి ఉంది. సో ముందుగా అయితే పెద్దలిద్దరూ ఇటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఇద్దరూ తమ చేతుల మీదుగా అవార్డ్స్ను అందించబోతున్నారు విజేతలకు. సో ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం మనం. సో వారి ఇరువురిని మా టీవీ 5 చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు సాధారణంగా ఆహ్వానించడం, వారు ఆహ్వానాన్ని మన్నించి ఈ ఉత్సవానికి వేడుకకు హాజరయ్యేందుకు అంగీకరించడం జరిగింది. సో అందుకు సంబంధించిన విజువల్స్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు అంటేనే ఆర్కిటెక్చర్ శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. సో మనం తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే అటు వరంగల్ 1000 స్తంభాల గుడి, హైదరాబాద్లో చార్మినార్, సైబర్ టవర్స్ అండ్ మనకు ఆంధ్రాలో ఉండవల్లి గుహల నుంచి సింహాద్రి అప్పన్న దేవాలయం వరకు అడుగు అడుగున ఆర్కిటెక్చర్ శిల్పకళ ప్రతిభ ఉట్టిపడుతూ ఉంటుంది. సో అటువంటి రాష్ట్రాల్లో పుట్టిన మనం ఇటువంటి వేడుకలు చేసుకోవడం అనేది తప్పనిసరి. ఆర్కిటెక్ట్స్ని, శిల్పుల్ని, అలాగే కళా నైపుణ్యం ఉన్న ఇంటీరియర్ డిజైనర్స్ని, మన ఇళ్ళని సుందరంగా తీర్చిదిద్దుతున్న ఇంటీరియర్ డిజైనర్స్ని వీరందరినీ గౌరవపూర్వకంగా సత్కరించడం అనేది మనం చేయగలిగిన ఒక చిరు యత్నం, ఇది చిరు ప్రయత్నం. సో అందుకనే ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఒక రీజనల్ ఛానల్, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక రీజనల్ ఛానల్ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఇటు ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ కమ్యూనిటీ నుంచి, అలాగే స్పాన్సర్స్, అడ్వర్టైజర్స్ కూడా మాకు చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కౌంట్ డౌన్ మొదలైంది. ఎవరు ఏ ఆర్కిటెక్ట్, ఏ డిజైనర్ ఏ కేటగిరీస్లో అవార్డ్స్ గెలుపొందబోతున్నారో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. సో అప్పటి వరకు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటాం.